యశ్వ్రసాద్ గారు సార్, ఒక క్వశ్చన్ సార్, మీరు అంటే సినిమాలు చేస్తున్న పెద్ద హీరోలతో చేస్తున్నారు, ప్రభాస్తో చేస్తున్నారు, మరి చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు, ఈ బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు? అంటే పెద్ద హీరోలు చిన్న సినిమాలు చేసేటప్పుడు మీకు బ్యాలెన్స్ చేస్తున్నారు, అన్నిటికీ ఒకే ఎఫర్ట్ పెడుతున్నారు? అంటే యాజ్ అ ప్రొడక్షన్, అంటే ఏ సినిమాకి ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలన్న దాని మీద వెళ్తుందండి. అంటే హీరో సైజు అలా ఆలోచన ఉండదు, ఒక కంటెంట్కి ఏం చేయాలన్నది. సో ఇందాక నాగేంద్ర గారు అన్నట్టు బిజినెస్ ప్లాన్ ఉంటుంది అంటే డెఫినెట్గా ఉంటుంది. స్కేల్ అనేది పెంచాలా అంటే పెంచాలా. సో ఈ సినిమాలో ఏదైతే స్పెండ్ చేసినా అది మీరు స్క్రీన్ మీద చూస్తారు, స్క్రీన్ మీద దానికన్నా ఇంకా గ్రాండియర్గా ఉంటుంది. సో అయితే రిలీజ్ డేట్ గురించి ఇప్పుడు అక్టోబర్లో ఉంటుందన్న టాక్ కూడా ఉంది, అంటే 2-3 మంత్స్ ముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు కదా? లేదండి, ఇది అంటే బేసిక్గా మనం అక్టోబర్ ఇస్ అంటే మనకి చాలా అవైలబుల్ డేట్స్ ఉన్న మంత్, సో సీరియస్గానే కన్సిడర్ చేస్తున్నాము. బట్ అంటే మనం ఒకసారి డిస్ట్రిబ్యూషన్ టీమ్స్ వాళ్ళంతా మాట్లాడి అనౌన్స్ చేయాలా, ఇట్స్ అ పాసిబిలిటీ. విష్ణు గారు, మీరు గత సినిమాలు చూస్తుంటే అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, డిఫరెంట్ కంటెంట్ వస్తుంది, ఈ కంటెంట్ మీరు చూస్ చేసుకుంటున్నారా, లేదా కంటెంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటుందా? ఇప్పుడు అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పినట్టు కమల్ హాసన్ చేయవలసిన క్యారెక్టర్, ఇనిషియల్గా కంటెంట్ పట్టుకోవడానికి చాలా ట్రై చేశానండి, తర్వాత స్లోగా కొంచెం డిఫరెంట్ ఉన్న వెరైటీ ఉన్న మ్యాక్సిమం నాకు వస్తున్నాయి. ఇప్పుడు ఇదివరకు నేను వెతుక్కునేవాడిని, ఇప్పుడు వస్తున్నాయి. సో అది హసిద్ గారు, హసిద్ గారు ఇక్కడ 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 ఎక్కిన మ్యూజిక్ గురించి చెప్పలేదు, దీనికి మ్యూజిక్ ఎవరు ఏంటి? దీనికి టెక్నీషియన్స్ వైజ్ వివేక్ సాగర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం. ఐ థింక్ అతను ఎంత క్రేజీగా వెళ్ళగలడు అనేది తెలుసు, ఇది ఈక్వల్లీ క్రేజీ స్క్రిప్ట్. సో ఐ థింక్ ఆ రెండు కలిస్తే ఐ థింక్ హీఈస్ గివింగ్ ఎ టెరిఫిక్. ఇది బీజిఎం దీంతోనే కొంత అర్థమై ఉంటుంది, అండ్ హీస్ డూయింగ్ గ్రేట్ జాబ్ అబౌట్ ద మూవీ. అండ్ వేదరామన్ డిఓపి, సో ఆయన నాతో రాజరాజ చోరాకి వర్క్ చేశారు. ఐ థింక్ హీ హాజ్ వెరీ బిగ్ స్పాన్ ఆఫ్ విజువలైజింగ్, సో అది ఈ కథ ఇచ్చింది. అతను దానికి 4x ఇది ఇచ్చున్నారు. సో సేమ్ అప్లైస్ టు మై అదర్ టెక్నికల్ టీమ్, ఎడిటర్ విప్లవ్ అవ్వచ్చు, మన యా సౌండ్ డిజైనర్ వరుణ్ అవ్వచ్చు. హసిద్ గారు, మీ బాస్ వివేక్ ఆత్రేయ వాళ్ళ సరిపోదా శనివారంతో సూపర్ హిట్ కొట్టారు, వారికి కంగ్రాచులేషన్ చెప్తారా? వెరీ బిగ్ 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 హగ్స్ అండ్ కంగ్రాచులేషన్స్. చూసారా, నేను వెళ్ళాలండి, ఇది ఇది టీజర్ హడవుల్లోనే కుదరలా, రాత్రికి వెళ్తున్నాను. విష్ణు చెప్పండి, ఈ మధ్యకాలంలో అమలాపురం బ్యాక్గ్రౌండ్లో తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది, హాయ్ కానీ కమిటీ కుర్రోళ్ళు కానీ. అవునండి, స్వాగ్ తర్వాత అలాంటి స్టోరీ ఏదైనా వస్తే అమలాపురం బ్యాక్గ్రౌండ్లో ఏమైనా సినిమా చేస్తారా? డెఫినెట్గా అండి, అమలాపురం బ్యాక్గ్రౌండ్లో చేయాలంటే నాకు తెలిసి మనం దాంట్లో కొట్టిన పిండి, అన్డౌటెడ్లీ అవకాశం వచ్చిందంటే, కథ దొరికిందంటే మాత్రం స్లాంగ్తో ఇరగదీస్తా. ఓకే హసిద్ గారు.